जय गुरुदेव। इप्पटि वरकु सुमारुगा 16 रकाल प्राणायामालु मनं चेप्पुकोवडं जरिगिंदि। अयिते इवन्नी एला चेयालि आ सिस्टम ओकसारि मनं तेलुसुकुंदां। मुंदुगा मीरु वज्रासनंलो कूर्चुंटारु। वज्रासनंलो कूर्चुन्न तर्वात मुंदुगा विभाग प्राणायामलो कनिष्ट विभाग प्राणायाम चेस्तारु 8 సైకిల్స్। దాని తర్వాత వెంటనే మధ్యమ విభాగ ప్రాణాయామం చేస్తారు। 8 సైకిల్స్ నాన్ స్టాప్ గా చేయాలి। అవి కూడా అయిపోయిన తర్వాత జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం చేస్తారు। అవి కూడా 8 సైకిల్స్। అంటే టోటల్ గా ఏమైపోతుంది, కనిష్ట మధ్యమ జ్యేష్ఠ 8 మూల 24 సైకిల్స్ చేస్తారు। అప్పటిదాకా మధ్యలో ఆపకూడదు, ఆపకుండా చేయాలి। అలా చేసిన తర్వాత ఒక 3 సార్లు దౌతి ప్రక్రియ చేయండి। ఆ తర్వాత వజ్రాసనంలోనే కూర్చొని మళ్ళీ ముద్ర ప్రాణాయామం ప్రారంభిస్తాం। చిన్ ముద్ర ప్రాణాయామం 8 సైకిల్స్, చిన్మయ ముద్ర ప్రాణాయామం 8 సైకిల్స్, ఆది ముద్ర ప్రాణాయామ 8 సైకిల్స్, మేరుదండ ముద్ర ప్రాణాయామ 8 సైకిల్స్, పూర్ణ ముద్ర ప్రాణాయామ 8 సైకిల్స్. మొత్తం 5 ముద్రలైనాయి। 5 ముద్రలు వేసి ఒక్కొక్క దాన్ని 8 సైకిల్ చొప్పున 5 × 8 40 సైకిల్స్ కంటిన్యూగా నాన్ స్టాప్ గా చేయాలి। అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దౌతి చేయాలి। 3 సార్లు చేస్తాం దౌతిని। ఆ తర్వాత 2 నిమిషాల పాటు, అంటే సుమారుగా మళ్ళీ మీకు 8 సైకిల్స్ వస్తాయి, సుఖ ప్రాణాయామం చేస్తారు। సుఖ ప్రాణాయామం అయిపోయిన తర్వాత అదే వజ్రాసనంలో కూర్చొని మహత్ ప్రాణాయామం చేస్తారు। మహత్ ప్రాణాయామంలో 2 పార్ట్స్ చెప్పుకున్నాం, ఏ కపాలభాతి, బి త్రిబంధ। కపాలభాతి 25 సార్లు స్ట్రోక్స్ ఇస్తాము, తర్వాత త్రిబంధ వేస్తాము, మళ్ళీ కపాలభాతి 25 స్ట్రోక్స్ ఇస్తాము, త్రిబంధ చేస్తాము, దాంతో మహత్ ప్రాణాయామ పూర్తవుతుంది। దాని తర్వాత మళ్ళీ ఒక 3 సార్లు దౌతి చేస్తారు, దాంతో ప్రాణాయామ పూర్తయిపోతుంది। మీకు ఇంకా ఓపిక ఉంటే అలాగే వజ్రాసనంలో కూర్చొని ఓంకార సాధన చేయండి। సుమారుగా ఒక 5 నిమిషాలు ఓంకార ప్రాణాయామం కూడా మీకు చెప్పాను, అలా ఓంకార సాధన ఒక 5 నిమిషాలు చేసి ఆ తర్వాత శవాసనంలో ఒక 2 నుంచి 3 నిమిషాలు రిలాక్సేషన్ తీసుకొని ఆ తర్వాత మీ పనులకు మీరు వెళ్ళవచ్చు। సో టోటల్గా ఇవన్నీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, విభాగ ప్రాణాయామ 24 సైకిల్స్, ముద్ర ప్రాణాయామ 40 సైకిల్స్, 40 + 24 = 64 + సుఖ ప్రాణాయామ 8 = 72 + ఇవన్నీ కలిపితే సుమారుగా మీకు 80 సైకిల్స్ అనుకోండి। 80 సైకిల్స్ అంటే ఒక్కొక్క దానికి మీకు 15 సెకండ్ల టైం పట్టినా 80 మీకు 20 నిమిషాలు పడుతుంది। మధ్యలో దౌతి అవి ఉంటాయి, కాస్త రిలాక్సేషన్ అవి తీసుకున్నా కూడా మీకు టోటల్గా ఓంకారం ఒక 5 నిమిషాలు ఇవన్నీ తీసుకోకుండా 30 నిమిషాలు వస్తుంది। సో 30 నిమిషాల పాటు ప్రాణాయామ చేయాలి ప్రతిరోజు, ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు। ఓకేనా? ఆల్ ద బెస్ట్। జై గురుదేవ్। జై గురుదేవ్। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి।